హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎ క్రియేషన్స్ ఈ వీడియోలో ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాం మనం ఇక ఉద్యోగులకు పండగే ఏడాది పాటు మాతృత్వ సెలవులు పిల్లల బాగోగుల కోసం ఆయాల నియామకం మహిళా ఉద్యోగులపై సిక్కిం ప్రభుత్వం వరాల జల్లు అయితే మీరు గమనించవచ్చు ఎక్కడో సిక్కింలో అయితే ఇక్కడ మన రాష్ట్రంలో ఎందుకు చెప్తున్నాను మీరు అనుకోవచ్చు ఎందుకంటే ముందుగా గమనించాల్సిన విషయం ఒక రాష్ట్రంలో అమలు చేశారు అంటే ఉద్యోగుల సంక్షేమంకి సంబంధించి మిగిలిన రాష్ట్రాల్లో కూడా అమలు చేసే అవకాశం అయితే ఉంటుంది అందులో భాగంగా ముందడుగు వేస్తూ సిక్కిం ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం మహిళా ఉద్యోగులపై వరాలైతే కురిపించిందనమాట ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడా రాబోయే ఎన్నికలు ఎందుకంటే ఎన్నికల ముందు అటు ఏ వర్గానికైనా సరే ఎన్నికల తాయిలాలంటూ అంటూ కొంతవరకు వరాలు అయితే కులిపిస్తారు అందులో విధంగా అటు ఉద్యోగులు కూడా వరాలు అయితే కురిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అయితే ముందుగా అక్కడ ఎలక్షన్స్ అయితే జరుగుతాయి కాబట్టి సిక్కింలో వారైతే ఇప్పుడు ఉద్యోగులపై వరాలు అయితే కులిపించారన్నమాట ఏకంగా నెల రోజులు పాటు సంవత్సరం పాటు ఏడాది పాటు ఉచితంగా సేవలు అయితే ఇవ్వబోతున్నారు మాతృత్వ సేవలు అయితే ఇవ్వబోతున్నారు వారికి అది కూడా పదివేల రూపాయలు ప్రతి నెల ఇచ్చి ఒక పని మనిషిని అయితే పెడుతున్నారన్నమాట వాళ్ళు సో ఈ విధంగా ఇటు మన రాష్ట్రంలో కూడా ఇటువంటి నిర్ణయం చేస్తే అది మహిళా ఉద్యోగులందరికీ కూడా ఒక మంచి ఒక మంచి సువార్ చెప్పినట్టుగానే అవుతుంది అయితే చూడాలి మనకి రాబోయే ఎన్నికల్లో కూడా మరి ఎటువంటి ఉపయోగాలు కల్పిస్తారు ఏంటి అనేది సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే వచ్చింది సో ఉద్యోగులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి వీడియో చేయడం అయితే జరిగిందనమాట మన ఛానల్లోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి